నమస్తే అండి అందరికీ. పనసాకులతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, అలానే ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. పనసాకులు తీసుకుని చక్కగా కడుక్కుని ఇలా తొడుము కట్ చేసుకోవాలండి. ఇలా తొడుము కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బొట్టు అనేది చక్కగా వస్తుందన్నమాట. అలానే మిగతా అన్ని ఆకులు కూడా కట్ చేసేసుకోవాలి. శుభ్రంగా కడగాలండి, ఆకులకి మట్టి ఉంటుంది కనుక. ఇప్పుడు మనం నిలువుగా అడ్డంగా రెండు రెండు ఆకులు చెప్పన నాలుగు ఆకులు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ ఒకే సైజులో చూసి పెట్టుకోండి, బుట్ట అనేది మనకు బాగా వస్తుందన్నమాట. ఇలా మధ్యలో మనం ఒక రెండు పుల్లలు మనం గుచ్చేసుకోవాలండి. మీ దగ్గర చీపురు పుల్ల వాడలేనిది కొత్తది ఉంటే తీసుకుని వాడుకోవచ్చు, లేదు అంటే టూత్ స్టిక్ అయినా కూడా ఇరిపి పెట్టుకోవచ్చండి. నేను ఇలా రెండు పెట్టేశానమాట, గట్టిగా ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత రెండు ఆకులు కలిపి కూడా ఇంకొక జాయింట్ అన్నది మనం ఈ విధంగా వేసేసుకోవాలి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఈ మాదిరిగా మనం బుట్టలు తయారు చేసుకోవాలి. మిగతా ఆకులతో కూడా ఇదే పద్ధతిలో అన్ని బుట్టలు తయారు చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మనం రోజు ఇడ్లీ వేసుకునే బ్యాటర్ వేసుకోవచ్చండి. ఇడ్లీ బ్యాటర్ మనందరికీ తెలుసు, ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ నూక వేసి మనం ఇడ్లీ బ్యాటర్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాం. కనుక గ్రైండర్లో వేసినట్లయితే ఈ కొలతలతో మనం తయారు చేసుకుంటాం. నేను ఆల్రెడీ సాల్ట్ అన్నది వేసేసానండి, అందుకని సాల్ట్ అయితే వేయటం లేదు. తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ బుట్టల్లోకి మనం ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి అన్నది వేసేసుకుందాం. మరీ నిండుగా వేసుకో అవసరం లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే సరిపోతుందండి. ఒకరికి రెండు ఇడ్లీ అయితే మనకి చక్కగా సరిపోతాయన్నమాట. ఇవి నార్మల్ ఇడ్లీ కంటే కొంచెం బ్యాటర్ ఎక్కువ పడుతుంది, కనుక చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇడ్లీ అయితే హెల్త్ కూడా చాలా మంచిది. పనసాకుతో ఇడ్లీ మనం రోజు కాకపోయినా వీలు కుదిరినప్పుడు ఇలా చేసుకుని తిన్నట్లయితే ఇడ్లీ పాత్రలో తగినన్ని వాటర్ పోసుకుని ఇడ్లీ పాత్ర స్టాండ్ ఒక రెండు పెట్టుకుంటే చాలండి. ఎందుకంటే మనకు హైట్ అన్నది సరిపోదు కనుక ఇలా పెట్టుకున్న తర్వాత తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ బుట్టలో ఇడ్లీ కూడా పెట్టేసుకుని 20 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి పనసాకులో ఇడ్లీ అన్నది రెడీ అవుతుంది. ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ పనసాకులు అన్నవి మీకు అందుబాటులో ఉన్నట్లయితే అప్పుడప్పుడు ఇలా చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. రెగ్యులర్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదండి, న్యాచురల్గానే చాలా సాఫ్ట్గా మనకి కుక్ అయిపోతుంది ఇడ్లీ అయితే. చూడండి, ఒకసారి బుట్ట ఓపెన్ చేసి చూపిస్తాను, మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో చూస్తున్నారు కదా. ఒకసారి చివరిగా మీకు ఇడ్లీ కూడా ఒకసారి ఇరిపి చూపిస్తానండి, లోపల చాలా బాగా కుక్ అయిపోతుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో పనసాకులతో ఇడ్లీ తయారు చేయండి. చూడండి ఎంత చక్కగా మనకి సపరేట్ అయిపోయిందో. మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు, కాస్త స్పైసీగా ఉన్న చట్నీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా మనకి ఇడ్లీ అన్నది ఉడికిందో. దబ్బకాయ చట్నీతో అయితే కూడా చాలా బాగుంటుందండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.